విద్వేషాన్ని ఓడిస్తాం రాజకీయాల నుంచి దేశాన్ని రక్షిస్తాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటన భారత్ జోడో యాత్రకు కన్యాకుమారితో శ్రీకారం భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు హాజరైన స్టాలిన్ అశోక్ గెహ్లాత్ భూపేష్ బఘేల్ అది రాహుల్ కన్యాకుమారిలో నుంచి మొదలుపెట్టి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర మొదలు పెడుతున్నారు రోజు నుంచి ఇప్పుడు ఈ యాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఎందుకంటే రాహుల్ ప్రస్తుతం కాంగ్రెస్ అలాగే రాహుల్ ఇద్దరి పరిస్థితి కూడా ఒక అగమ్య గోచరమైన స్థితిలో ఉన్నది మరి పార్టీని కాపాడాలి రాహుల్ ఇమేజ్ని కాపాడాలి తను తనకి తానే కాపాడుకోవాలి ఎందుకంటే ఈ సంఘ పరివార్ ఏదైతే ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీలు రాహుల్కి ఒక కొత్త ఇమేజ్ని తయారు చేసి పెట్టాయో దేశవ్యాప్తంగా రాహుల్ ఇమేజ్ని ఎలా బద్నాం చేసి పెట్టాయో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలి దాన్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి ఒకటి రెండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళాలి గ్రౌండ్లోకి దిగాలి ఇది చాలా అవసరం అనేది గమనించి అర్థం చేసుకొని ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు రాహుల్ గాంధీ ఒక ఐదు నెలల్లో మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర సాగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకి తెరలేపింది రాహుల్ని తీసుకున్నటువంటి రాహుల్తో పాటు ఇక్కడ అతని సహచరులు అనుచరులు మిత్రులు వీళ్ళందరూ కలిసి ఈ యాత్రని పూర్తి చేస్తారు మరి ఈ యాత్ర రాహుల్కి అలాగే కాంగ్రెస్కి ఎంతవరకు మేలు చేస్తుంది ఇక్కడ కారణాలు ఎన్నున్నప్పటికీ సొంత ఇమేజ్ని కాంగ్రెస్ని కాపాడుకోవడం ఎంత అవసరమైనప్పటికీ టార్గెట్ మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే అనేది నిర్వివాదాంశం మరి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఇక్కడ రాహుల్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్తో పాటు మరొక కీలకమైన ఛాలెంజ్ ఉంది ఏంటది అంటే మోదీని ఢీకొట్టడం మోదీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో గొప్ప కంటెండర్ గొప్ప ఛాలెంజర్ రాహుల్ కావడం కాగలగడం మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి అది పెద్ద లక్ష్యం మరి ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి ఈ భారత్ జోడో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేదే ఇప్పుడు అందరికీ ఆసక్తి రేపుతున్నటువంటి ఒక ప్రశ్న